ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. హాయ్రా. ఏంటి చేపలు అందరి తెలా? ఎలా ఉన్నావురా? ఫైన్ రా, బాగానే ఉన్నా. ఏంటి మరి సంగతిలో మన ఊరు వెళ్ళా ఉంటా? మన సెలవులకి ఇంటికి వెళ్ళారా? పల్లెటూరు కదా, చాలా బాగుంది. కానీ బయట తిరిగింది లేదు, చేసింది లేదు. ఎక్కడ అమ్మ అసలు బయటికి వెళ్ళిస్తేనే కదా. అరే మనం ఇంటికి లేదే సంవత్సరం 2 సార్లు. ఆ కొంచెం టైంలో కూడా ఇంట్లో వాళ్ళతో లేకపోతే ఎలారా? మర్చిపోయారా, మొన్న మా ఇంటి దగ్గర ఒక ఆంటీ చూసా, సూపర్ ఉందిరా. మద్దాకా నన్నే చూస్తుంది. ఒకసారి ఇంటికి కూడా రా. మంది అంత బాగుంటుందారా? కానీ ఎక్కడ, ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళేస్తేనే కదా. అసలు ఈ వయసులో ఇదో సరదారా? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాను లైఫ్? అసలు ఈ వయసులో ఉండాల్సింది అమ్మా నాన్నలతో కదరా, అమ్మాయిలతో. చా, టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఏం ఆడుతున్నారా? ఆంటీ పిలిచింది, అమ్మాయి పిలిచింది, అందమని చేత నాశనం చేసుకుంటారా? గులాబ్ పువ్వు వీక్షించే వారు కాగాలి. అంతేగాని తెలిసి తెలియ వీళ్ళు కోస్తే దాని చుట్టూ ఉన్న మిమ్మల్ని కాటేస్తే. ఎవరైనా జీవితం సంతోషంగా ఉండాలనుకుంటారు. సంతోషం లేకపోయినా పర్వాలేదు, సుఖంగా ఉంటే చాలు అనుకోరు. అలా అనుకున్నట్టు సరిగ్గా ఆలోచించట్టు కాదు. అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు, నీ ప్రేమ ఎప్పుడు వాళ్ళ మీద ఉండాలి. నీ ఫ్యూచర్ గోల్ మీద ఉండాలి. నీ ఆలోచన చదువు మీద ఉండాలి. నీ చూపు సమాజం మీద ఉండాలి. నీ మాట మంచి మాట అయి ఉండాలి. నీ నడక నలుగురితో నడవాలి. నీ పని నలుగురు సహాయపడేలా ఉండాలి. కష్టపడేవాడు ఎప్పుడు సంతోషంగానే ఉంటాడు, కానీ సుఖపడేవాడే నాశనాన్ని నాందవుతాడు. చాలామంది విలువైంది ఏది అంటే మూర్ఖులు డబ్బు అమ్మాయిలు అంటారు. తెలివిగలవాడు అమ్మ నాన్న అంటాడు. ఆలోచనడు జీవితం అంటాడు. అందమైన ఆలోచన ఉన్నప్పుడే అందరితో సంతోషంగా ఉండగలం. లేకపోతే మొన్నాడు నిన్నీడు రేపు నువ్వు, 25 ఏళ్ళే ఒక్కొక్కడికి సంక నాకే పోతారు.